బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో రేణిగుంట విమానాశ్రయం వద్ద ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చుక్కెదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయనేది ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ చూస్తే చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. భారీగా పోలీసులు మోహరించున్నారు. ప్రధానంగా ఈరోజు చిత్తూరు అలాగే పుత్తూరు తిరుపతి ఈ మూడు చోట్ల కూడా గాంధీ విగ్రహాల దగ్గర నిరసన వ్యక్తం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక నిరసన కార్యక్రమానికి బయలుదేరారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడం, అయినా సరే చంద్రబాబు గారు తన నిరసన తెలియచేసేందుకు వెళ్ళడం ఈ నేపథ్యంలోనే. అయితే ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది అనేది పోలీసులు చెబుతున్న మాట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. అంటే ఇక్కడ ఇటువంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిరసన చేపట్టేందుకు చంద్రబాబు గారిని అనుమతించడానికైతే పోలీసులు సిద్ధంగా లేరు. ఇప్పటికే ఆయన దీక్షకు కూడా అనుమతి లేదు, ఆ దీక్షకు కూడా అనుమతి ఇవ్వలేదు. అయినా సరే ఆయన మొండిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉండడం ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి అలాగే పులవర్తి నానీలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు, ఇంట్లోనే నిర్బంధించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ దాటి ఇటు పుత్తూరు కానీ అలాగే చిత్తూరు కానీ తిరుపతి కానీ వెళ్లకుండా ఉండేందుకు ఆల్రెడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో ఆయన దీక్షకు ఎటువంటి అనుమతి లేని నేపథ్యంలో ఖచ్చితంగా చంద్రబాబు గారిని అవసరమైతే అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.